ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారా ప్రియ దేవుని పిల్లలారా? మీరందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను. ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది. మీరు చాలా ప్రోత్సాహకరంగా ఉంటున్నారు. అందరూ బట్టి ప్రభుకు మహిమ. మీరెంతగానో మీ సహాయ సహకారాలు మాకు అందిస్తున్నారు. కాబట్టి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక చక్కని అంశాన్ని మీ ముందుకు తీసుకుని వచ్చాను. ప్రేమ, లవ్. ఈ ప్రేమలో కూడా నాలుగు రకాలు ఉన్నాయి, రకరకాల ప్రేమలు ఉన్నాయి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, వాటి గురించి స్పష్టంగా నేర్చుకుందాం. ఎందుకంటే తల్లిదండ్రుల ప్రేమ ఉంది, అలాగే భార్యాభర్తల ప్రేమ ఉంది, ప్రేమికుల ప్రేమ ఉంది, స్నేహితుల ప్రేమ ఉంది, దేవుని ప్రేమ ఉంది. ఈరోజు ఎలాంటి ప్రేమలో మనం ముందుకు వెళ్ళాలి అన్నది నేర్చుకుందాం. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఎలాంటి అయినా సరే ప్రతి ఒక్కరు కోరుకునేది ప్రేమ. దేవునికే మహిమ. భార్యాభర్తల్లో ప్రతి ఒక్కరు స్త్రీలు ఏమని కోరుకుంటారు? నా భర్త నన్ను ప్రేమించాలి. అలాగే పిల్లలు, నా తల్లిదండ్రులు నన్ను ప్రేమించాలి, స్నేహితులు నన్ను ప్రేమించాలి. అందరికీ ప్రేమ అనేది అవసరమే. చదువుదాం మొదటి కొరింథీ పత్రిక 14:1 చదవండి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడు ప్రార్థన. ప్రభువా, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, దేవా వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని యేసు నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి వ్రాస్తూ ఏమంటున్నారంటే, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడు. ఈరోజు మరి ఎలాంటి ప్రేమ నీలో ఉంది? ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడాలి. ఈరోజు ఈ ప్రేమ లేకే చాలా కుటుంబాలు పాడైపోతున్నాయి. అయ్యా, నా భర్త ప్రేమకు నేను నోచుకోలేకపోతున్నా, అన్నీ చూసుకుంటున్నాను కదా, ఏం తక్కువ చేస్తున్నాను అంటారు కొంతమంది. అన్నీ ఇస్తారు, ప్రేమను పంచకపోతే అక్కడే గొడవలు, సమస్యలు. అయితే ప్రేమ అనేది ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఈరోజు డబ్బు సంపాదిస్తున్నా, డబ్బు 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 డబ్బు, కనీసం కుటుంబంతో, కుటుంబాన్ని కేటాయిస్తున్నావా? పిల్లలతో ఒక సమయం కేటాయిస్తున్నారా? ఇప్పుడు రోజులు ఎలా అయిపోయినాయంటే బిజీ లైఫ్. పిల్లలతో టైం స్పెండ్ చేయటం, సెలవు దినాల్లో కాసేపు చక్కగా పిల్లల్ని బయటకు తీసుకెళ్ళి సంతోషంగా ఉండటం, భార్య పిల్లలు హ్యాపీగా ఉండటం లేవు. కొంతమంది పిల్లలు చెప్తారు, మా డాడీ మా మమ్మీ ఎలా ఉంటారంటే, మా డాడీ డ్యూటీకి వెళ్తాడు, మా డాడీ వచ్చేలేకి మేము పడుకుంటాం, మళ్ళీ తెల్లారి మేము లేసేలేక మా డాడీ వెళ్ళిపోతారు, మా డాడీ మాకు టైం స్పెండ్ చేయట్లేదు, మాతో ప్రేమగా మాట్లాడట్లేదు, దీనివల్ల మాకు చాలా అప్సెట్ అవుతుంది, ఏ కష్టం పంచుకుందామన్నా మా పేరెంట్స్ వినేటట్లేరు అనే పిల్లలు కూడా ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలారా, మరి మీరు ఎలా ఉన్నారు ఈరోజు? మీ కుటుంబాలు ఎలా ఉంటుంది? ప్రేమ, ప్రేమ అనేది ఉంటుందా లేదా? ప్రైజ్ ద లార్డ్. చదువుదాం. అయితే మొదటిగా ఎరోష్, ఈ ఎరోష్ అనే ప్రేమ, దీన్ని ఏమంటారంటే భార్య భర్తల మధ్య లైంగిక వాంఛలతో ఉండే ప్రేమ ఇది, ఎరోష్. క్రైస్తవ బిడ్డలారా, అయితే ఈ భార్య భర్తల మధ్య ఉండే ప్రేమ వీరిది ఎలా ఉంటుందంటే, అన్నీ అనుకూలంగా ఉంటే, అన్నీ బాగుంటే బాగానే ఉంటాయి. చాలామంది ఇప్పుడు వాళ్ళ కుటుంబాల్లో ఎందుకంటే, చూడండి నన్ను ప్రేమించట్లేదు, నేను భార్యనైనా కూడా కనీసం నన్ను భోజనం పెట్టమని అడగట్లేదు నా భర్త. ఇప్పుడు దేవుని వాక్యమేమో పురుషుడు తన భార్యను హత్తుకొని ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. పురుషులారా మీ భార్యను ప్రేమించమని ఉంటే, నా భర్త అన్నం పెట్టడానికి కూడా ఎవరినో వాళ్ళ అమ్మని పిలుస్తాడు. చూడండి ఎఫెసీ పత్రిక 5:22 చదవండి. ప్రభువునకు వలె సొంత పురుషులకు లోబడి ఉండు, క్రీస్తు సంగమనకు శిరసయ్యునలాగా పురుషుడు భార్యకు శిరసయ్యున్నాడు, ఉన్నాడు క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు, ఉన్నారు సంఘము క్రీస్తునకు లోబడి ఉన్నట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అది పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవుని పిల్లలారా, ఇక్కడ దేవుని వాక్యంలో సెలవిస్తుంది స్త్రీలేమో లోబడమని, పురుషులకు ఏమంటున్నారు? పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఎందుకంటే వాక్యానుసారం మనం క్రైస్తవులుగా జీవించాలి కనుక ఈరోజు ఈ ప్రేమ కొదువయ్యే కదా ఈ గొడవలు. పురుషులారా మీ భార్యను ప్రేమించమంటే, భార్యను హింసించేవాళ్ళు కొంతమంది, భార్యలకు విడాకులు ఇస్తానని కొంతమంది, భార్యతో ప్రేమగా మాట్లాడకపోవటం ఒకటి కొంతమంది, దీనివల్ల ఈ ప్రేమలో కూడా
స్వార్థాలు వస్తున్నాయి. ఎందుకంటే భార్యాభర్తలు అన్నీ అనుకూలంగా మంచిగా ఉంటే పర్వాలే, ఏదన్నా కొంచెం సమస్య వచ్చిందంటే ప్రేమ లోపిస్తుంది. ఈ అన్ని ప్రేమలు చూపించి ఏసయ్య ప్రేమ ఎలాంటిదో మనం నేర్చుకోబోతున్నాం. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. అంటే భార్యాభర్తలు ప్రేమ, కష్టం వచ్చిందనుకో, బాధ వచ్చిందనుకో, శ్రమ వచ్చిందనుకో, పెళ్ళిళ్ళు ఏమని ప్రమాణం చేస్తారు? మేలైనా, కీడైనా, వ్యాధైనా, బాధైనా, సమస్య అయినా నిన్ను ప్రేమిస్తాను అని అంటారు. కష్టం రాగానే, బాధ రాగానే, శ్రమ రాగానే కొంతమంది ఏమంటారు తెలుసా? భార్యకి రోగం వచ్చింది, ఎప్పుడు దీనికి రోగాలు, ఈ రోగానికి వస్తున్న డబ్బులన్నీ అనేవాడు ఎంతోమంది ఉన్నారు. ఎందుకంటే మేము చాలామంది కౌన్సిలింగ్ చేస్తాం, చాలా గృహాలకు వెళ్తాం, ప్రార్థన చేస్తాం, వాళ్ళ సమస్యలు మాతో పంచుకుంటారు. అలాంటప్పుడు చెప్పేది ఏంటంటే, ఒక్కొక్క స్త్రీ చెప్తారు, నాకు నెల రోజుల నుండి తలనొప్పాయి. ఈ మధ్య ఒక సహోదరి చెప్తుంది, నెల రోజులు తలనొప్పి, కనీసం నా భర్త నన్ను పట్టించుకోవట్లా, ఎప్పుడు పని 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 పనే తప్ప నన్ను హాస్పిటల్ తీసుకెళ్దామని కానీ చూపిద్దామని కూడా లేదు. నేను ఎంత బాధపడుతున్నాను. ఏమనంటే, మీ పుట్టిన నుండి ఏం తీసుకొచ్చా అంటున్నాడు, లేకపోతే మీ ఇంటికి వెళ్ళి చూయించుకోపో, మిమ్మల్ని దగ్గరికి వెళ్ళి అంటున్నారు. ఎందుకు? దేవుని వాక్యం సెలవిస్తుంది, కుమారి నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము అని వాక్యం చెప్తుంది. ఇంకా వివాహం అయిన తర్వాత పురుషుడు తన తల్లిదండ్రులు విడిచి తన భార్యను హత్తుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో పురుషుడు తన తల్లిదండ్రులు విడిచి తన భార్యను హత్తుకోవాలని చెప్తే వీళ్ళు ఏం చేస్తారు? కష్టం రాగానే, బాధ రాగానే, ఇంట్లో వెళ్ళిపోయి మెమ్మల దగ్గర చూయించుకోపో అనేవాడు కొంతమంది ఉన్నారు. ఆది కాండములో ప్రైజ్ ద లార్డ్, దేవునికి మహిమ కలుగునుగాక. 2వ అధ్యాయం తీయండి. దేవుని వాక్యానుసారంగా క్రైస్తవులు, నువ్వు దేవుని సన్నిధిలో వాగ్దానం చేసేవంటే ఆ వాగ్దానాన్ని కట్టుబడి ఉందిగాక. 24వ వచనం చదవండి. ఆది కాండము 2:24 కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి అదిగో దేవుని వాక్యం ఏమంటుంది? తల్లిదండ్రులు విడిచి తన భార్యను హత్తుకోను. అంటే ఇప్పుడు వరకు తల్లిదండ్రుల దగ్గర పెరిగావు, ఒక వయసు వచ్చింది, వివాహం చేసిన తర్వాత నీకు ఒక భార్య వచ్చింది, జీవిత భాగస్వామి వచ్చింది. ఆ జీవిత భాగస్వామి వచ్చిన తర్వాత కూడా రోజు ఇప్పటి వరకు తల్లి చేతితో తిన్నావు. మ్యారేజ్ అయిన తర్వాత భార్య ఉంది కదా. కొంతమంది ఎలా ఉంటారంటే, అమ్మ ఆ భార్య వచ్చినా కూడా ఇంకా ఏమంటారు, మరి అమ్మనే, అమ్మ అన్నం పెట్టు. వాళ్ళ ముందు ఎలా ఉంటారంటే, మమ్మ ఉంటే బాగుంటుంది. వీళ్ళని అవమానపరిచినట్టు, నీ ముఖం నీకు వంట రాదు, నీకు చేత కాదు, మమ్మ వండితే చాలా బాగుంటుంది, ఇదే కూర, ఈ చేపల కూరే మమ్మ వండితే, ఈ చేపల పులుసు ఎంత టేస్ట్గా ఉంటుందో తెలుసా అంటే, అక్కడ కనీసం భార్యను మెచ్చుకోవడం కానీ లేదు, భార్యను అక్కడ ఎలా అప్సెట్ చేస్తుంటారు కొంతమంది. దీనివల్ల అక్కడ ప్రేమ లోపిస్తుంది. క్రైస్తవ బిడ్డలారా, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఏం కాస్త మంచిగా ఆమె తయారు చేసింది, దాన్ని ఆమె మెచ్చుకుంటే నీకేం పోయింది, చాలా బాగా చేసావు అని ఆమెను కాస్త అంటే అది తృప్తి. ఎందుకంటే తన భర్త మెచ్చుకుంటే వాళ్ళకి ఎంతో ఆనందం కదా. కాబట్టి దేవుని పిల్లలారా, ఈరోజు క్రైస్తవ బిడ్డల, మనమెవరో లోకస్తులు, దేవుని ప్రేమ తెలియని వాళ్ళు, వాళ్ళలా ఉండకూడదు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు, దేవుని ఎరిగావు, దేవుని వాక్యానికి లోబడుతున్నావు, కాబట్టి ఆయన ప్రేమమయుడు కనుక ఆయన ప్రేమ మనలో ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, పురుషుడు తన భార్యను హత్తుకొని ఉండవాలనంటే, ఈరోజు భార్యను పట్టించుకోకుండా నిష్టానుసారంగా, స్త్రీలు ఎలా ఉండాలి, స్త్రీలు విధేయులవ్వాలి, లోబడాలి, భర్తకు అనుగుణంగా ఉండాలి, అప్పుడే ఆ కుటుంబాల్లో ప్రేమ వస్తుంది. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నాను, ప్రేమ లోపిస్తుందంటే కారణం ఏంటి? వీరిలో ఈ లోకంలో మనుషులు ఈ యొక్క శారీరక సంబంధమైన ఈ ప్రేమలో లోపాలు ఉంటాయి, ప్రేమలో సమస్యలు వస్తాయి, కొన్ని గొడవలు వస్తాయి, ఇలాంటివి ఉంటాయి. కానీ దేవుని ప్రేమ అది ఒక ప్రత్యేకమైనది. ప్రైజ్ ద లార్డ్. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే, ఇక్కడ ఇది ఏ ప్రేమ అంటే ఎరోష్, భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ. ఇలాగా కొంతమంది భార్యాభర్తల్లో వాళ్ళ జీవితాల్లో వస్తూ ఉంటాయి ఒడిదుడుకులు, అలాంటి వాటిని కూడా అన్ని జయించి దేవుని ప్రేమను అలవర్చుకోవాలి. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. మొదటిగా మనం నేర్చుకుందాం ఏంటంటే, ఇది భార్యాభర్తల ప్రేమ. 2వది ఫిలియోస్, అనగా ఇది స్నేహితుల మధ్య, బంధువులే కానీ స్నేహితులే కానీ వీళ్ళ మధ్య ఉండే స్నేహం. ఈ ప్రేమ ఎలాంటిదంటే, అన్నీ ఉన్నంతసేపే ఈ ప్రేమ. చాలామంది చూడండి, మనం ఎంత బంధువైనా డబ్బున్నంతసేపే, నూనె ఉన్నంతసేపు వెలుగుచున్న ఆ దీపము, నూనె అయిపోయిన తర్వాత అది ఆరిపోతుంది. అలాగే ఈ దీపము వెలగాలంటే ఇందులో నూనె ఉండాలి. అది అలాగే మన దగ్గర డబ్బున్నంతసేపే ఏ స్నేహితులైనా. మనం లూకాసు వార్తలో 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు కథ అక్కడ వింటాం.
ఆ తప్పిపోయిన కుమారి స్టోరీ ఏంటంటే, తను తల్లిదండ్రులందరిని విడిచిపెట్టి, కుటుంబాన్ని విడిచిపెట్టి, నాకు రావాల్సిన ఆస్తి, నాకు రావాల్సిన ధనం, నా వాటా నాకు ఇవ్వమని తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఏం చేశారు, ఈ డబ్బు ఇదంతా తీసుకొని వ్యర్థంగా ఖర్చు పెట్టాడు. తన ఇష్టానుసారంగా జీవించాడు, తన ఇష్టానుసారంగా ఎంజాయ్ చేశారు, తినుము త్రాగుము సుఖించమనుకున్నాడు. చివరికి ఆ డబ్బంతా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి సంపాదించి ఇచ్చిన ఆస్తి వ్యర్థంగా దుర్వ్యాపారం వల్ల పాడు చేశాను. ఇప్పుడు స్నేహితులేక లేరు, డబ్బున్నంతసేపు అందరు స్నేహితులు, నా ఫ్రెండు, అయ్యో నా బంధువు, నా స్నేహితుడని మురుచుకున్న వాళ్ళు డబ్బు కాస్త అయిపోయలేకే ఎవరికి వాళ్ళు దూరం అయిపోతున్నారు. చూడండి, ఈరోజు ఈ స్నేహాలు ఇలా ఉంటాయి క్రైస్తవ బిడ్డలారా. కానీ చదువుదాం లూకా సువార్తలో, ఈ డబ్బున్నంతసేపు వీళ్ళు ఏ విధంగా అందరూ ఉన్నారు. లూకా సువార్త 15:11 చదవండి. మరియు ఆయనట్ల నేను ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులు ఉండిరి, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని కొన్ని దినములైన తర్వాత చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసి, అదిగో మొత్తం పాడు చేశారు. ఇప్పుడు స్నేహితుల ప్రేమ ఎలా ఉంటుంది, అయ్యో నిన్న డబ్బు మాకు పెట్టావు కదా, ఈరోజు మా ఇంటికి రా భోంచెద్దుకొని, మా ఇంట్లో ఉండు అంటలా. దుర్వ్యాపారం పాడు చేస్తే లేక డబ్బు అంతా ఖర్చు అయిపోయలేక అందరు విడిచిపెట్టేశారు. చూడండి, ఇదేనా, ఇది మనుషుల ప్రేమ, స్నేహితుల ప్రేమ. డబ్బు ఉంటే అందరూ మన దగ్గరికి వస్తారు, అంతేందుకు, మన దగ్గర డబ్బులు ఉంటే ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడిని నా బంధువు అని చెప్పుకుంటారు. ఒక బీదవాడిని, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనేవాడు ఎవరు, నా బంధువు, మా మిత్రులు, నా సహోదరు అని చెప్పలేరు. నీట్గా చక్కగా మంచి వస్త్రాలు వేసుకొని వాళ్ళకి మంచి పలుకుబడి ఉందనుకో, ఒక మంచి పేరు ఉన్న, ఒక ఎమ్మెల్యేగా ఉన్నా, ఒక ఎంపీగా ఉన్నా, ఒక కార్పొరేటర్గా ఉన్నా, ఒక టీచర్గా, ఒక డాక్టర్గా ఉన్న వాళ్ళు ఏమని చెప్పుకుంటారు, ఆ వ్యక్తి మా బంధువు. ఏమీ లేదు పేదరికంలో, వాళ్ళు చాలా మొగ్గుతున్నారు, లేకపోతే భిక్షాటం చేస్తున్నారు, అలాంటి వాళ్ళని నా బంధువు అని చెప్తారా, చెప్పరు. ఒకవేళ ఎవరిని అడిగినా కూడా మాకు ఎంత ఇదేం కాదు, ఎక్కడో దూరం బీరకాయ పీస్ అంటారు. చూడండి, ఎందుకంటే ఇదే ప్రేమ అంటే. రెండవదిగా ఫిలియోస్, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రేమలో స్వార్థం ఉంటుంది. క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నీ ప్రేమ ఎలాగున్నది. ఇది రెండవదిగా చూసినట్లయితే స్నేహితుల మధ్య, బంధువుల మధ్య ఉండే ప్రేమే ఫిలియోస్. నీ జీవితంలో మరి ఇలాంటి ప్రేమలో ఎదుర్కొనేవచ్చు, ఎందుకంటే మనం ఎన్నో చూస్తుంటాం కొంతమంది అవమానపరిచేవాళ్ళు, ఈ స్నేహాలు గొడవ వస్తే కా ఏమంటారు, ఇక నీకు నాకు ఇక జీవితంలో మాట్లాడడానికి తెలియదు. మాకు తెలిసిన మా స్నేహితులు ఒక ఆయన ఉన్నారు, వాళ్ళిద్దరూ మంచి వ్యాపారంలో చాలా చక్కగా ఇద్దరు కలిసి కొన్నాళ్ళు చేశారు. వ్యాపారం ఇద్దరు తేడా వచ్చింది. అసలు తేడా వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా రాసుకున్నారు తెలుసా, ఇప్పుడు భార్యాభర్తలు డైవర్స్ అయిన తర్వాత ఎలా రాసుకుంటారు, ఒక 100 రూపాయల స్టాంప్ మీద ఇద్దరు, ఇక జీవితంలో నీకు నాకు మాట్లాడకూడదు, ఎట్టి పరిస్థితిలో నువ్వు మా ఇంటికి రావడానికి లేదు, నేను మీ ఇంటికి రాను, ఎప్పుడు మన ఇద్దరికి ఏ లావాదేవీలు ఉండకూడదు, దాని మీద ఒక పేపర్ మీద రాసుకున్నారు, ఎప్పటికి మనం కలవకూడదు. అలాగా అంత ఐక్యతగా ప్రేమగా వ్యాపారం చేసి డబ్బులు గడించి వ్యాపారంలో పేరు వచ్చి వ్యాపారం మంచిగా ఇక అంత డెవలప్ అయిన తర్వాత వీళ్ళిద్దరికి సమస్య వచ్చింది. సమస్య వచ్చేలాగా చూసారా, ప్రేమ దూరం అయిపోయింది, స్నేహితులు విడిపోయారు. స్నేహితులు చివరికి ఎంత భయంకరంగా వాళ్ళ మధ్య గొడవ, దీని మీద లెటర్ రాసుకునేట 100 రూపాయల స్టాంప్ మీద రాసుకునే అంతగా అయిపోయింది ఆ స్నేహం. అంటే ఎందుకు చెప్తున్నాను, ఈ స్నేహంలో ఇలాంటివి ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్. ఇది ఫిలియోస్ అనే ప్రేమ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇది బంధువులే కానీ స్నేహితులే కానీ ఇలాగే డబ్బు ఉన్నప్పుడే. ప్రైజ్ ద లార్డ్. మూడవదిగా చదువుదా, స్టోర్జ్. ఇది ఏ ప్రేమ అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు పిల్లల పట్ల చూపించే ప్రేమ, తల్లిదండ్రులకు పిల్లలకు ఉన్న ప్రేమ. అంటే వీటిలో కూడా తల్లిదండ్రుల ప్రేమలో కూడా స్వార్థం ఉంటుంది. ఎందుకో తెలుసా, కొంతమంది తల్లులు చిన్నపిల్లలు అంటే ఇష్టపడేవాళ్ళు ఉంటారు, కొంతమంది తండ్రులు ఫస్ట్ పుట్టిన కొడుకు కాబట్టి కొడుకును ప్రేమించే తండ్రులు ఉంటారు, ఇంకా కొంతమంది ఎలా ఉంటారంటే ఆడపిల్లలను కూడా తండ్రి ఇష్టపడేవాళ్ళు ఉంటారు. ఇలాగా ఈ ప్రేమలో కూడా స్వార్థం ఉంటుంది. బైబిల్లో మనకి ఆది కాండంలో కనిపిస్తున్నారు యాకోబు, ఏసావు. వృద్ధాప్యం వచ్చింది తండ్రికి, వీళ్ళ తండ్రికి వృద్ధాప్యం వచ్చినప్పుడు ఏం చేశారంటే కొడుకుని తండ్రి పిలిచి అంటున్నాడు, పెద్ద కుమారుని పిలిచి, నాయనా
నేను నిన్ను దీవిస్తాను, నీవు నా కొరకు మంచి భోజనం సిద్ధపరిచి తీసుకురమ్మన్నారు. చదువుదాం, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆది కాండము 27 అధ్యాయం చూడండి. ఇస్సాకు కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు ఏషావుతో పిలవగా చిత్తము నాయన, ఇదిగో నేను వృద్ధుడను కాబట్టి నీవు దయచేసి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. జాగ్రత్త వినండి. ఇప్పుడు ఈ తండ్రికి మంద దృష్టి, కళ్ళు కనిపించట్లా, కళ్ళు కనిపించకుండా ఉన్నారు, వృద్ధాప్యంలో ఉన్నాడు. ఏమంటున్నాడంటే పెద్ద కుమారుని పిలిచాడు, నానా ఇలా రాయ్యా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను వేట మాంసం తినాలనిపిస్తుంది, వేటాడిని తీసుకొచ్చిన మాంసం, ఈ మాంసంతో ఇలా అన్నం తినాలనిపిస్తుంది, అయితే నా కొరకు వేటాడి చక్కగా మాంసం కూరాయి తీసుకొచ్చి వండుకొని రారానా అని చెప్పాడు. ఎందుకు, పెద్ద కొడుకు అంటే ఇష్టం, ఆ పెద్ద కొడుకుని ఆశీర్వదించాలి, ఈ ఆశీర్వాదాలని నా దగ్గర ఉన్న అభిషేకం నా కొడుకు ఇవ్వాలి, నా పెద్ద కుమారుడికి ఇవ్వాలి, ఈ దీవెని అనుకున్నాడు తండ్రి. అది విన్నది తల్లి. ఇప్పుడు తల్లి ఏమంటుంది, రిబ్కా 6 వచనం చదవండి. అప్పుడు రిబ్కా యాకోబును చూచి, ఇదిగో నీ అన్నయ్య అయిన ఏషావుతో అదిగో. ఇప్పుడు తల్లి చూడండి, అంటే ఇక్కడ స్వార్థం కనబడుతుందిగా. అంటే తల్లిదండ్రుల మధ్యకు, తల్లిదండ్రులు కూడా పిల్లలంటే ప్రేమ, అంటే పిల్లలంటే ప్రేమ ఉండదని అంటల్లా, వాళ్ళ ప్రేమలో కూడా స్వార్థం. తండ్రి ఏమో పెద్ద కొడుకుని ఇష్టపడుతున్నాడు ఇక్కడ, తల్లి ఏమో చిన్న కుమారు. పోన్లే ఇద్దరు కొడుకులే కదా, మరి అక్కడే ఇద్దరిని ఆశీర్వదిస్తారా అని తండ్రి అనాలి కదా. అలా కాకుండా పెద్ద కొడుకునేమో ఒకలా. ఇప్పుడు కూడా చాలా కుటుంబాలు చూసేది అదే. పేరెంట్స్ అంటారు ఈ పిల్లలు, నీకు వాడంటేనే ఇష్టంలే, లేకపోతే నీకు అక్క అంటేనే ఇష్టం, నీకు చెల్లి అంటేనే ఇష్టం ఉంటాయి ప్రతి కుటుంబంలో. మా కుటుంబంలో కూడా మరి మా తల్లికి కూడా మా అక్క అంటే ఒక చిన్న అక్క అంటే బాగా ఇష్టం, మా తల్లిదండ్రులకు కూడా ఆమెను ఇష్టపడతారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి ఆమెకి ఏదన్నా ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా అలా వాలిపోతారు. ఒక ఉంటారు ప్రతి కుటుంబంలో ఎవరో ఒక మీద ప్రేమ చూపిస్తుంటారు. చూడండి, ఆ నలుగురు పిల్లలు ఉంటే నలుగురిలో ఒకరు ఇష్టంగా చూసుకుంటూ ఉంటారు, వాళ్ళంటే కొంచెం ఇష్టంగా. అలాగే అంటే మిగతా వాళ్ళు ఇష్టం లేదని కాదు, ఎక్కువగా ఇక్కడ ఈ ప్రేమలో కూడా కొంచెం మనకి స్వార్థం అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఇస్సాకు రిబ్కాకి కూడా ఏంటంటే వారికి పెద్ద కుమారుడి మీద తండ్రికి, చిన్న కుమారుడి మీద తల్లికి అంటుంది, నానా నువ్వు ఇదిగో మీ నాన్నని ఆ కళ్ళు కనబడవు కాబట్టి నేను వేట మాంసం సిద్ధపరిచి భోజనం వండిస్తా, తీసుకెళ్ళి మీ డాడీకి ఇచ్చేసి ఆశీర్వాదాలు తీసుకోపో. అంటే మరి అన్నయ్య ఉన్నాడు కదా, ఆయన ఆశీర్వదించబడాలి కదా. తల్లి యొక్క కోరిక ఏంటి, చిన్న బాబు దీవించబడాలి. అంటే ఈ తల్లిదండ్రుల్లో కూడా ఏదో మాత్రం ఎంతో కొంత స్వార్థం అనేది ఉంటుంది. కానీ ఎందుకు చెప్తున్నాను ఈ మాటలంటే, ఈ స్వార్థం లేని ప్రేమ ఏసయ్య ప్రేమ. హల్లెలూయా. 4వది కదిగే అగాపే ప్రేమ. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అగాపే అనగా దేవునికే మహిమ. హల్లెలూయా. ఇది క్రీస్తు ప్రేమ, దైవ ప్రేమ. ఈ అగాపే ప్రేమ అంటే దైవ ప్రేమ. ఆ ప్రేమలో స్వార్థం ఉండదండి. అందుకే యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు, ఆయన ప్రేమకు హద్దులు లేవు, షరతులు లేవు, అవధులు లేవు. ప్రైజ్ ద లార్డ్. భార్యాభర్తల ప్రేమకైనా షరతులు ఉంటాయి. నువ్వు అలా ఉంటేనే, నేను చెప్పినట్టు వింటేనే, లేకపోతే భార్య కూడా ఏమంటుంది, నువ్వు నాకు జీతం తీసుకొచ్చి ఇస్తేనే, నేను ఎలాగ పోషించాలి, నేను ఎలా వండి పెట్టాలి, ఇలాగ షరతులు ఉంటాయి. స్నేహితులైనా సరే నాకు ఇష్టంగా ఉంటేనే నీ స్నేహం, లేకపోతే నువ్వెవరో నేనెవరో. ఈ స్నేహితుల్లో స్వార్థం ఉంటుంది. తల్లిదండ్రులైనా తల్లిదండ్రుల ప్రేమలో కూడా, ఎందుకంటే ఇదిగో చిన్న కొడుకుని ప్రేమించేవాడు కొంతమంది, పెద్ద కొడుకుని ప్రేమించేవాడు కొంతమంది, వీటిలో కూడా తారతమ్యాలు ఉంటాయి. కానీ ఏసయ్య ప్రేమ, అగాపే ప్రేమ, దైవ ప్రేమ, ఈ ప్రేమలో స్వార్థం ఉండదు. చూడండి, మొదటి కొరింది పత్రిక 13 అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, దేవదూత భాషలతోను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే కలిగి మర్మములనియు జ్ఞానమంతియు ఎరిగిన వాడనైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడినైనను ప్రేమ లేనివాడనైతే వ్యర్థుడను. హల్లెలూయా.
అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నేను దేవుని ఎరిగిన వాడు, దేవుని సువార్త ప్రకటిస్తున్నాను, కాబట్టి నా జీవితంలో నా ఆస్తంత బీదల కొరకు ఇచ్చిన ప్రేమ లేకపోతే వ్యర్థమే. అయితే ఎందుకని చెప్తున్నాడు అన్నమాట, దేవుని ప్రేమను ఎరిగాడు ఈ పౌలు. ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు హింసకుడు, దూషకుడు, హానికరుడు, అలాంటి వ్యక్తిని దేవుడు పరిపూర్ణతకు నడిపించాడు, మార్పు చెందించాడు. కత్తి పట్టుకున్న వ్యక్తి, ఖడ్గం పట్టుకున్న వ్యక్తి దేవుని గ్రంథాన్ని పట్టుకొని, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మహిమపరిచిన ఆయన అంటున్నాడు, ఈ ప్రేమలో, యేసయ్య ప్రేమలో స్వార్థము లేదో. మనుషుల ప్రేమ స్వార్థాలు ఉంటాయి, మనుషుల ప్రేమలో డంబాలు ఉంటాయి, మనుషుల ప్రేమలో కపటం ఉంటుంది, కానీ యేసయ్య ప్రేమ స్వార్థము లేని ప్రేమ, అగాపే ప్రేమ, హల్లెలూయా, అది దైవిక ప్రేమ. ఈ నాలుగు రకాల ప్రేమలు చెప్పాను. భార్యాభర్తల ప్రేమలైన స్వార్థం ఉండొచ్చు, షరతులతో కూడి ఉండొచ్చు, నువ్వు ఇలా ఉంటేనే, ఇదిగోలేత నా మాట వింటేనే అని భార్యాభర్తల ప్రేమలో స్వార్థం ఉందని. తల్లిదండ్రుల ప్రేమలో కూడా పెద్దవాళ్ళు ఒకలాగా చిన్నవాళ్ళు ఒకలాగా చూడొచ్చు, తల్లిదండ్రుల ప్రేమలో కూడా స్వార్థం ఉండొచ్చు, స్నేహితుల ప్రేమలో కూడా, స్నేహితులు బంధువులు ప్రేమలు అన్నీ ఉన్నప్పుడే. కాబట్టి అతని దగ్గర ఏమి లేకపోతే ఎవరు పట్టించుకోరు, ప్రేమించరు, దగ్గరికి రారు, వారిని మాట్లాడరు, వారితో మంచిగా ఉండలేరు. కానీ యేసయ్య ప్రేమ ఉంది, అగాపే ప్రేమ, ఇది దైవ ప్రేమ, దైవిక ప్రేమ, ఇది స్థిరమైన ప్రేమ, ఇది శాశ్వతమైన ప్రేమ. ఈ మిగతా ప్రేమలన్నింటిలో స్వార్థం ఉండొచ్చు, ఎప్పుడైనా ఊడిపోవచ్చు, కానీ స్వార్థము లేని ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ యేసయ్య ప్రేమ, హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, ఎంతవరకు ప్రేమిస్తున్నావంటే శిలువ మరణం పొందినంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నా, హల్లెలూయా. ఈరోజు దేవుని పిల్లడారా, వాక్యమైన సోదరుడా, సోదరి, నీలో ఈ దైవిక ప్రేమ ఉందా? ఆ దైవ ప్రేమతో ఎవరైనా ఈరోజు ప్రేమించాలనుకుంటే ఆ ప్రేమ నీలో ఉండాలి. నీలో ఆ దైవ ప్రేమ ఉంటే నువ్వు ప్రేమిస్తా. దైవిక ప్రేమ లేకపోతే భార్యను ప్రేమించలేవు, దైవిక ప్రేమ లేకపోతే భర్తను ప్రేమించలేవు, దైవిక ప్రేమ లేకపోతే స్నేహితులు ప్రేమించలేవు. లెక్క చేయి, వాళ్ళని పట్టించుకో, వాళ్ళ దగ్గరికి వెళ్ళవు, వాళ్ళకి కలవు, వాళ్ళతో మాట్లాడలేవు. ప్రేమ ఉంటేనే మాట్లాడగలవు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంతేనా ఈరోజు స్నేహాలైనంతే కదా? ఒకవేళ నువ్వు నిజమైన స్నేహం అయితే వాళ్ళు నీ దగ్గరికి రాకపోయినా, నిన్ను కలవకపోయినా పరామర్శించి ప్రేమించి వాడు బాగోగులు తెలుసుకునేదే కదా. ఇవి ఈ ప్రేమ. క్రైస్త బిడలారు, ఈరోజు ప్రభు నీతో మాట్లాడారు నిజమైన ప్రేమలు. ఈ ప్రేమలు ఏముండదంటున్నాను చూడండి, నాలుగవ వచనములో, ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రైజ్ ద లార్డ్. ప్రేమ దయ చూపిస్తుంది, ఆ దయ చూపించిన ప్రేమే కరుణామడి యేసయ్య ప్రేమ. ఇంకా ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంభంగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు. హల్లెలూయా. ఇదన్నీ యేసయ్య ప్రేమ. ఈరోజు ఆ ప్రేమ కొరకు వస్తావా? ఆయన సిలువ దగ్గరకు వస్తావా? ఇదే మిక్కిలు అనుకోల సమయం, ఇదే రక్షణ దినం. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవా నాకు నీ ప్రేమ కావాలి అడగండి. భార్యాభర్తలైనా, అన్నదమ్ములైనా, స్నేహితులైనా, తల్లిదండ్రులైనా, నీలో యేసయ్య ప్రేమ ఉంటే, నువ్వు యేసయ్య ప్రేమ ఉంటే నీ భార్యని ప్రేమిస్తావు, యేసయ్య ప్రేమ ఉంటే నీ స్నేహితుని ప్రేమిస్తావు, యేసయ్య ప్రేమ ఉంటే బంధువులు ప్రేమిస్తావు. ఈరోజు యేసయ్య ప్రేమ కలిగి జీవిద్దాం. ఆయన సర్వ లోకముల కొరకు, సర్వ మానవాళి కొరకు రక్తాన్ని చిందించాడు, ప్రాణం పెట్టాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడానికే స్తోత్రములు దేవా, దయగల మా దేవా, కృపగల దేవా, ఈ సమయంలో నీ పాదముల చెంత చేరి ప్రార్థన చేస్తున్నాను. వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించండి, వ్యాధిగ్రస్తులుగా ఉంటే ముట్టండి, ఏస్తు నామలు ఇప్పుడే ప్రతి వ్యాధిని నిర్మూలన చేయండి. అరికాలు మొదలుకుని నడి నెత్తి వరకు బిడ్డలకు స్వస్థతను, క్షేమమును, భద్రత, కాపుదల దయచేయండి. ప్రతి చీకటి కార్యాలు దూరపరచండి. వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దర్శించి మీరు మహిమ పొందుకోమని ప్రభువా. ఈ వర్తమానం ద్వారా ప్రతి ఒక్కరి దీవించబడని నమ్ముచ్చు, మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని ఏసు నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం ద్వారా ప్రభు నీతో మాట్లాడి నమ్ముచున్నాను. దేవునికి మహిమ. అగాపే ప్రేమ మన నీలో ఉందా? ఒకవేళ అగాపే ప్రేమ లేకపోతే ఈరోజే ప్రభు ప్రేమ కొరకు ప్రయాసపడు. పౌలు అంటున్నాడు కదా, పౌలు ఏమంటున్నాడు, మరి ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడు. అవును, ఈరోజు కుటుంబంలో అలాంటి ప్రేమ కలిగి జీవిస్తారా? దేవునికి మహిమ. ఒకవేళ ఇప్పటివరకు ఆ ప్రేమ లేకపోతే ఈరోజు మొదలు పెట్టండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవునికి మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలకు దయచేసి మమ్మల్ని సంప్రదించండి.
ఎనీ టైం ఎప్పుడైనా మీరు మాకు కాల్ చేయొచ్చండి. మీకు ఏ బలహీనతలు ఉన్నా, ఏ సమస్యలు ఉన్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా ప్రార్థన అవసరత కొరకు మమ్మల్ని సంప్రదించండి. మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడీపేట, రాముల వీధి, విజయవాడ. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క నెంబర్కి ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. అలాగే దేవుని పిల్లలారా, ఈ నెంబర్కి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు ఫోన్పే, గూగుల్ పే ఉంది. మీ వంతుగా మీ సహాయ సహకారం అందించాలంటే ఈ నెంబర్కు ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా కూడా మీ కానుకలు, విరాళాలు పంపించవచ్చు. ఈ ప్రోగ్రామ్కి మీ వంతుగా మీరు సహాయ సహకారాలు అందించగలరు. ఎందుకంటే మీ అందరూ అందిస్తున్న సహాయ సహకారాలతో ఈ కార్యక్రమానికి ముందుకు నడిపించగలుగుతున్నా. దేవుని పిల్లలారా, మరి మీ వంతుగా మీరు కూడా సహకరించండి. ఎందుకంటే ఎన్నో ప్రాంతాలకు సువార్త, అందని ప్రాంతాలకు కూడా ఈ విధంగా సువార్త వెళుతుంది కనుక దేవుని ప్రేమను ప్రకటిస్తున్నా. మరి మీరు కూడా పారిభోగస్తులు అవడానికి ప్రయత్నించండి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదండి, మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్ ఛానల్లో చందోలు మోషే అని మీరు టైప్ చేస్తే CHANDOLUMOSHE మోషే అని మీరు టైప్ చేస్తే మా వర్తమానాలన్నీ వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ప్రియ దేవుని పిల్లలారా, మరి ఈ కార్యక్రమాలు మరి ఇంకా ముందుకు నడిపించాలని మీరు ప్రార్థన చేయండి. అలాగే విజయవాడ పరిసర ప్రాంత ప్రజలైతే మీరు ఎక్కడికి ఏ చర్చికి వెళ్ళకపోతే తప్పకుండా మా చర్చిని సంప్రదించండి. మాకు ఫోన్ చేయండి, మేము చెప్తాం. మా బ్రాంచీలు ఉన్నాయి, మీరు ఎక్కడికి రావాలో కూడా మీకు తెలియపరుస్తాం. చాలామంది అడుగుతున్నారు మీ చర్చి ఎక్కడయ్యా ఏంటని. దేవునికి మహిమ, మేము తెలియపరుస్తాం కనుక. ఒకవేళ దూర ప్రాంతంలో ఉన్నవాళ్ళు మీ పరిసర ప్రాంతాలకు కూడా మేము వచ్చిన వేళ మీరు అక్కడికి మీరు మమ్మల్ని కలుసుకోవచ్చు. అనేక ప్రాంతాలు సువార్త కొరకు వెళుతున్నాం కనుక. ఇంకా ఎవరైనా మీ యొక్క సంఘాల్లో వాక్యం చెప్పడానికి ఆహ్వానించాలనుకుంటే తప్పకుండా వస్తాము. దేవుని వాక్యం బోధిస్తాం, మిమ్మల్ని బలపరుస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.